నాలుగేళ్లు ఈ తరంలో సాగిన పోరాటం అయితే 69 తెలంగాణని కలవరిస్తూ కలలు కంటూ కలలు నిజమైన వేళ ఆనందాన్ని పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు అందిస్తుంది ఈ వేదిక. A 60-year-old emotional struggle has finally paid dividends for the people of Telangana. The most unique and touching feature is proudly, I love my Telangana. It's my Telangana. Jai Telangana. పోరాటాలే ఊపిరిగా ఆశయ సాధనే జయంగా అడుగేసిన వారి కళ్ళలో కోట్ల కంతులు వెలిసిన శుభవేళ ఇది. తెలంగాణ ప్రజానీకానికి ఇంత గొప్ప పండగ అందచేసిన మొత్తం మన దేశానికి, సమాజానికి, ప్రకృతికి, భగవంతుడికి యావత్ పదం పట్టి పాడుతున్నది, ఆడుతున్నది, ఈ ఆనందం ఆకాశాన్ని అంటుతున్నది. ఒక్కసారి చూడండి, కింద భూమి మీద ఆకాశం నిజంగా బుక్కాగులాలు చల్లుకుంటున్నాయి అన్నంత ఆనందంగా కనిపిస్తోంది. మొత్తం తెలంగాణ, మొత్తం మన తెలంగాణ నేల పులకిస్తున్నది ఈ క్షణం. ఆనంద వీక్షణం, జై తెలంగాణ నినాదాలతో ఇందాక గౌరవనీయులైన డీజీపీ గారు వచ్చారు, వారిని స్వాగతించుకున్నాం. ఇప్పుడు గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారు, చీఫ్ సెక్రటరీ గారికి స్వాగతం పలుకుతుంది ఈ తెలంగాణ ఆవిర్భావోత్సవ వేదిక. మన తెలంగాణ చలాతీన్ హజరాత్ మన జమందాజ్ మే ఆజ్ కీ పరేడ్ చరిత్ర గల తల్లి గుర్చి మిత్రులు ఉర్దూలో చెప్తుంటే మన హైదరాబాద్ భాషలో ఉన్న గొప్పదనం మరి ఉర్దూ వింటుంటే ఇంకా వినవద్దవుతుంది. కదిరిసా అప్నా హై తెలంగాణ, అప్నా హై తెలంగాణ, నౌఫేజ్ ఇస్ చమన్. నగర పోలీస్ కమిషనర్ గవర్నర్ మహేందర్ రెడ్డి గారు ఏం చేశారు, వారికి శుభాకాంక్షలు. ఇంతకుముందు అనుకున్నాం మన జయశంకర్ సార్ ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ఒక్కసారి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఓ ఎందరో వందల మంది వచ్చి వందలు వేల ప్రశ్నలు వేస్తే ఒక్క ముఖతో ఆన్సర్ చెప్తుండే. ఏమనంటే సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఏమన్నా అంటే మన దేశంలో ఉన్న సగంకు కావాల్సిందల్లా ఆ వనరుని సద్వినియోగం చేసుకోవటం. భౌగోళిక వనరులు, ప్రాకృతిక వనరులు ప్రకృతి ఇస్తే మానవ మేధో వనరుల్ని మన సంకల్ప శక్తి ఇస్తుంది. ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత గట్టిగా ఉన్నావు అన్నది ఎంత ప్రధానమో. ఎంత జనాల్ గోగులో శ్రీను రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ హైదరాబాద్ ఈ దస్తకి శాదత్కరణ జనాల్ షేఖ్ మహమూద్ బాషా ఇన్స్పెక్టర్ హోంగార్డ్ హైదరాబాద్ ఇస్కి శాదత్ కరే జనాల్ అయ్యూ బాలరాజ్ HD 3042 మౌంటెడ్ పోలీస్ ఇస్కి శాదత్ కరే జనాబ్ జీ ఇదికి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ తెలుగు నాకు హితయేమైన తెలంగాణ, మన తెలంగాణ, మన తెలంగాణ, అసజలం అగ్నికణం వికసించిన మాగాణ, భరత మాత మణిరేఖల కీర్తిన గోదావరి కృష్ణవేణి జలపాయల విరిదోని మంజీర మనోహర మృదుమంజుల పదరమణి ప్రణవనాద తరంగాల మ్రోయి తుమ్మిడలవాణి ప్రాణహిత పావన జల పరమ పుణ్యభూమి విద్యారణ్యుని విద్యుల దివ్యమైన మంజోషిక నాగార్జునని గోధన నవ్య రత్నపేటిక అమర శిల్పులు అందించిన శిల్ప దీపమాలిక వేయి స్తంభాల గిరుల వృష మనోహరాటిక శాతవాహన చోటులు పల్లవ చాళుక్యులు కాపపు కాపయీరులు కనతగున్న కరిలాపులు హృదయశాల భద్రాచల భోగల దేవుల ఓడన శివుని ఎన్నెల జీవులతో వాసవ సైకత శారద వరదాయిని విద్యామణి యాదగిరి నరసింహుని నయనోజ్వల హేయ మూసీనతి భాగ్యనగర చార్మినారు రంజిత మూసీనత భాగ్యనగర చార్మినారు రంజిత
కుంతాల తరంగిణి నిర్మల జలసేవిత సగం చేశారు. ఇప్పుడు టెలిఫిన్ డ్యాన్స్ పైన గౌరవ ముఖ్యమంత్రి ఇక రాష్ట్ర స్థాయి అధికారులు అలాగే వేదిక చుట్టుపక్కల కూడా ఎందరో దాచి ఉన్నారు. పరేడ్ కమాండర్ గారి కమాండర్లకు ఆయా కంటింజెంట్ కమాండర్లు వారి వారి కంటింజెంట్ వెళ్ళి పొజిషన్ తీసుకున్నారు. ఒక్కసారి చూడండి క్రమశిక్షణ మంచి జాతీయ పతాకకు నమూనాలు తీసుకుంటూ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రప్రథమ ప్రజాసభ ప్రప్రథమ నూతన రాష్ట్ర వేడుకలో దీర్ఘ నుంచి చదువు అనుమతిస్తుంది వెళ్ళారు. ఇప్పుడు అంత చదువు సంబంధించి తెలంగాణకు మరో కట్టింది ఒక గుండాల నుంచి మరో గుండం క్రమశిక్షణతో ఒక గుండాతనంతో సేవాభావంతో అంతర్భావంతో ప్రజలు వస్తున్నారు.
మనకు తెలుసు ఒక్కసారి రోడ్ మీద మనం మోటార్ సైకిల్ మీద ఉన్న స్కూటర్ మీద ఉన్న ఆటో ఎక్కిన ఓంకార్ సైడ్ మనం తెలుసు రోడ్ల మీద ఎన్ని చట్టాలు పడతారు అటువంటి ఓంకార్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోడి పండుగలో ఆహ్వానించింది మరో ఐదు వచ్చింది అనుకున్నారు ఆ తర్వాత వస్తుంది ఏమైనా ఫ్రెండ్గా వచ్చేది బ్రాడ్ బ్యాండ్ ఇక్కడ ఉన్న అధికారులు
ఎల్లవిధమైన వరదలైనా ఇరువురైనా నల్గొండైనా రంగారెడ్డైనా వరదనగరైనా అన్ని తెలంగాణ తల్లి తల్లిని కొడుకును అత్యుత్తమంగా ఉండి సాధించే ప్రాంతాలు కాబట్టి అందరికీ కలిసి మనం సెకండ్ ప్రైజ్ వరంగల్ జిల్లా కోసం పెట్టాలి. ముఖ్యమంత్రి గారికి వారి జీవిత అనుభవంలో సగానికి పైగా ప్రజా ప్రాతినిధ్యంతోనే ముడిపడి ఉంది. ఉప ఎన్నికలతో కలిపి 7 సార్లు అసెంబ్లీకి 5 సార్లు లోక్సభకు ఎన్నికైన ఘన చరిత్ర గణతంత్ర చరిత్ర మన ముఖ్యమంత్రి గారిని మానవీయ కోణంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం అన్ని పథకాల్లో ప్రజల్ని భాగస్వాములు చేయటం విజయవంతంగా అమలు చేయటమే వారి చెప్తోంది వారి వ్యక్తిగత రాజకీయ సామాజిక ఉద్యమ జీవితం ఎన్నికైన తొలినాడులోనే ప్రజలకు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తాను స్వయంగా పట్టి కట్టబోతే ఖాతాల రహదారి నిర్మించిన ఒక సగీని కేసీఆర్ 20 సంవత్సరాల ప్రజలకు నడిపించారు. దాంతో అప్పుడు తెలుగు గ్రామీణ ప్రాంతంలో వచ్చింది. అలాగే అభివృద్ధి దీక్షలు ముందుకు సాగడమే వారి విధానం. ప్రత్యేక కార్యాచరణతో అప్పటి రాష్ట్రంలో కొత్త మొదటి షాహీ ఖానా కట్టించిన ముఖ్యమంత్రి ఏదేదో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాణాలు సైతం పడవగా అర్పించ సిద్ధమైన ప్రేమతో చాణక్య నీతితో సకలను మెప్పించి తెలంగాణ రాష్ట్రము తెచ్చినెవరు ఎవరు వారికి వేరొకరు ఎవరుగలరు తల్లి తెలంగాణ తల్లికి నాయుడైన చంద్రశేఖర పిల్లలో నా సాటి ఎవరు తనను సాధారణ మరణించి ధరణి ఎత్తున వెలుగుడు పద్ధతిలో కేసీఆర్ గారికి స్వాగతం. జాతీయ పతాకా విస్తరణ గౌరవిస్తున్నారు గౌరవనీయ శుభ ఆశిస్సుమాగి ఓ తల్లి భరతమాతని ఆశీస్సులు కావాలంటే సాగిన జాతీయ గీతం ఒకవైపు జాతీయ పతాకా విస్తరణ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరంభించిన దీక్షను సూర్యుడై గెలిచి గెలిచి శోధకుడవుతుంది ధీరుడెవరో కేసీఆర్ వేరెవరు సాటిదారు అన్నట్టుగా కేసీఆర్ గారు జాతీయ పతాకా విస్తరించారు. గౌరవనీయ కేసీఆర్ గారికి యావత్తు ప్రజానీకం
వేలు చేసిన లక్షలాది మంది శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈలలు కేరింతలతో జే జే ధ్వానాలతో చప్పట్లతో పరేడ్ కమాండర్ గారు వచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తారు. పరేడ్ నిరీక్షణ చేయమని పరేడ్ కమాండర్ ఐఏఎస్ అధికారి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని తగలబెడుతున్నారు. ఒకవైపు వారిని అద్భుతంగా ఉన్న ఈ పరేడ్ రూమ్స్ మైదానంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలకి దగ్గరగా వెళ్తున్నారు. అందరి మనసులకి దగ్గరగా వెళ్ళి అందరి మనసుల్లో తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ప్రజలింపజేసి ఆ జాతీయమైన విజయాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభావాన్ని ఫలాలుగా అందించేందుకు సాగి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర రథ సారథి కేసీఆర్ గారి కళ్ళ నుండి చదవాలన్న కోరికను గుర్తుచేసుకుందాం. కథనాల శత్రువుల పుట్టుకలమోనియ కళాకారులు చేశారు. కొట్టకుండా ప్రోగ్రామ్ చేసిన కళాకారులు అలాంటి కళాకారులు అబ్బాయి